తెలంగాణ మా అక్కలంత చేతులు ఎత్తాలి జై తెలంగాణ అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు కేటి రామారావు గారికి అదే విధంగా మరొక మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదే విధంగా బడుగుల లింగయ్య యాదవ్ గారికి రాజ్యసభ సభ్యులు అదే విధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం గారికి అదే విధంగా సిపిఎం నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు పెద్దలు జూలకంటి రంగారెడ్డి గారు అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అదే విధంగా మిత్రుడు తమ్ముళ్ లాంటి వాడు మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారికి అదే విధంగా ముందున్న మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు యువకులకు యువతులకు ఈ గట్టుపల మండల వాసులందరికీ పేరు పేరున తలవంచి నమస్కారం చేస్తా ఉన్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణలో 2014 లో కేసీఆర్ గారు కుటుంబ సభ్యునిగా ఈ మునుగోడు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి పంపిస్తే ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఈ గట్టుపల మండల ప్రజలు ఆ రోజు దీవించి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించినారు ఆ రోజున నన్ను ఈ ప్రజల రుణం తీర్చుకోవాలని ఈ ప్రాంత రుణం తీర్చుకోవాలని ఈ ప్రాంతంలో కలిగ తిరుగుతూ ప్రతి నిత్యం మీలో పాలలాగా నీళ్ళలాగా కలిసిండి ఈ ప్రాంత సమస్యలన్నీ పరిష్కారం దిశగా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత సమస్యలను చెప్పగా కావాల్సినన్ని నిధులు ఇస్తే ఆ నిధులతోటి ఈ ప్రాంతాన్ని రోడ్ల నిర్మాణంలో కానివ్వండి మౌలిక వసతుల విషయంలో కానివ్వండి గ్రామాలలో ఇంటర్ రోడ్ల నిర్మాణం కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రాంతంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లినాం ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధితోటి బాధపడుతున్న సందర్భంగా కేసీఆర్ గారు చెప్పగా చౌటుప్పల్లో పైలాండ్ను నిర్మాణం చేసుకొని ఎస్లింగోటంలో ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం చేసుకొని ఆ ప్లాంట్లో కృష్ణా నీళ్లు తెచ్చి శుద్ధి చేసి ఆ శుద్ధి అయిన నీళ్లను ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి ఈ మా అక్క చెల్లెళ్ళ ఈ ప్రాంతవాసుల రుణం తీసుకున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతానికి సాగునీళ్లు కావాలి అని సాగునీళ్ల కొరకు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళగా గొప్ప మనసుతోటి 2000 కోట్ల రూపాయలు నిధులిస్తే ఆ నిధులతోటి శివన్నగూడెం రిజర్వాయర్ను 12 టీఎంసీలది అదేవిధంగా లక్ష్మణాపురం రిజర్వాయరు 8 టీఎంసీల సామర్థ్యం గల 2 ప్రాజెక్టులను మనం పనులు మొదలుపెట్టుకొని ఈ ప్రాంత రైతన్నల ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకునే విధంగా ఆ పార్కు ఆ ప్రాంత ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకునే విధంగా ఈ పనులను మొదలుపెట్టుకున్నాం కానీ 2018లో నేను ఎమ్మెల్యేగా పరాజయం పాలైనను అయినా ఈ ప్రజల మధ్యనే నా కుటుంబ సభ్యుల మధ్యన ప్రతి నిత్యం తిరుగుకుంటూ ప్రభుత్వం అందజేసిన సంక్షేమ ఫలాలను మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందజేసి వారి రుణం తీర్చుకునే విధంగానే నేను ముందుకు సాగినను ప్రతి నిత్యం 365 రోజులలో 300 రోజులు ఈ నియోజకవర్గంలోని ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర
ప్రతి సమస్యలో భాగం పంచుకొని మీ రుణం తీసుకునేలాగా మరి ముందుకు వెళ్ళాను కానీ మీ అందర్ని ఒకటే కోరుకుంటున్నాను 2018 లో గెలిచిన ఎమ్మెల్యే ఏడవన్నడో ఏ సందలవన్నడో తెలువదు కానీ మీ రుణం తీర్చుకోవడానికి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మరొక్కసారి నన్ను దీవించి ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో మిగిలిపోయిన పనులను అదే ఇంకా పూర్తి కావాల్సిన పనులన్నీ కూడా అదే విధంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి నా వంతు కార్యక్రమాన్ని నేను చేస్తానని తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాలన్నీ కూడా కేటీఆర్ గారి సహకారంతో జిల్లా మంత్రి గారి సహకారంతో మన కేసీఆర్ గారి సహకారంతో ఈ ప్రాంత ప్రజల గౌరవం దక్కిస్తానని ఈ మునుగోడు ప్రజల గౌరవం దక్కిస్తానని మీ అందరికీ కూడా నేను నా ఆత్మ సాక్షిగా చెప్తా ఉన్నాను మరొక్కసారి అవకాశం ఇచ్చి దీవిస్తే ఈ ప్రాంత ప్రజల సేవకునిగా సేవ చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం